पीएमसी प्रेक्षकुलकु नमस्कारं। पीएमसी नित्य विनूत्नमैनटुवंटि कार्यक्रमाल द्वारा आध्यात्मिक शास्त्रान्नि अत्यंत सुलुवैन रीतिलो यावत् प्रपंचानिकि अंदिस्तोंदि। इदे क्रमंलो ओक कोत्त प्रोग्राम की श्रीकारं चुडुतोंदि। आ कार्यक्रमं पेरे युव शक्ति। We are all energy beings. मनमंता गुड़ा शक्ति स्वरूपालम। नेन इपड़ मीतो माटलाडुतुन्नानु। ना लोपल शक्ति उंदी काबट्टी नेन माटलाडगलुगुतुन्नानु। ई शक्तिने शिवम अंटुन्नारु, आत्मा अंटुन्नारु, जीवुडु अंटुन्नारु, अनेक रकाल पेर्लतो मनं पिलुचुकुंटुन्नाम। ई लोपल अंतर्गतंगा दागी उन्नटुवंटि ई शक्तिनि तेलुसुकुंटे जीवितं ओकला उंटुंदि, तेलियकपोते जीवितं इंकोकला उंटुंदि। स्वामी विवेकानंद आयन ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పారు। ఆ కథ చదివినప్పుడు నేను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాను। ఒకానొక పులి కొన్ని కారణాల వల్ల తన తల్లి చనిపోవడంతో ఆ పులి పిల్ల గొర్రెల మందలో పెరుగుతుంది। గొర్రె ఎలా అయితే శబ్దం చేస్తుందో అలా పులి కూడా శబ్దం చేస్తూ, గొర్రె ఎలాగైతే గడ్డి తింటుందో ఈ పులి కూడా గడ్డి తింటూ గొర్రెలాగే జీవిస్తూ ఉంటుంది। ఒకానొక రోజు ఒక పెద్ద పులి వేటకొస్తుంది। ఆ వేటకు వచ్చి పంజా విసిరితే తనకు ఆ పులి పిల్ల పడుతుందన్నమాట। వెంటనే పెద్ద పులి షాక్ అయిపోతుంది, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని। ఈ చిన్న పులి పిల్ల తనని తాను గొర్రెలాగా అనుకుంటుంది కదా, గొర్రె ఎలా అయితే భయపడుతుందో, ఎలా అయితే అరుస్తుందో అలా అరుస్తూ దయచేసి నన్ను చంపకు, దయచేసి నన్ను చంపకు అని చెప్పేసి మొరబెట్టుకుంటుంది, ఏడుస్తుంది। నేను నిన్ను ఎందుకు చంపుతాను, నువ్వు పులివి గొర్రెవి కాదు అని ఎన్నో రకాలుగా చెప్తుంది, అనేక కోణాల్లో వివరించి చెప్తుంది। కానీ దానికి ఎక్కదు, ఎందుకు దీనికి అర్థం కావట్లేదు, ఏం జరిగింది అని ఆలోచించి ఆ దగ్గరలో ఉన్న ఒక నీటి కొలం దగ్గర తీసుకెళ్తుంది। ఆ నీటి కొలం దగ్గర తీసుకెళ్లిపోయి, చూడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నిన్ను చూడు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి తన ప్రతిబింబాన్ని తనకు చూపిస్తుంది। తన ప్రతిబింబాన్ని చూడనంత వరకు ఆ పులిపిల్ల నేను గొర్రెను అన్నటువంటి ఆలోచనలోనే బ్రతిమిలాడుతూ బ్రతిమిలాడుతూ నాకు ప్రాణభిక్ష పెట్టమని ఏడుస్తూ ఉంటుంది। దాని ప్రతిబింబాన్ని చూసిన వెంటనే ఒక్కసారిగా పెద్ద పెద్ద గాండ్రింపులతో అరుస్తూ పైకి లేస్తుంది। ఏం చూసింది అక్కడ, తన ప్రతిబింబాన్ని చూసింది। అక్కడే తన యొక్క సత్యాన్ని దర్శించింది, నేను పులిని అని తెలుసుకుంది। బ్రహ్మర్షి పితామహ పత్రిజి, స్వర్ణమాల పత్రికారులు వీరిరువురు మన యొక్క నిజ స్వరూపాలని, మన యొక్క అంతర్గత శక్తిని మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి మహా గురువులు। వీరి ద్వారా కొన్ని వందల మంది, వేల మంది యువత ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేస్తూ వారి యొక్క అంతర్గత శక్తిని తెలుసుకొని వారి వారి జీవితాలలో వారు సాధించినటువంటి ప్రగతి, ఇప్పటికీ సాధిస్తూ ఉన్నటువంటి ప్రగతి, వీటంతటికి మరి ఆ మహా గురువులే కారణం। వారందరి అనుభవాలను ఈ యువశక్తి ఎపిసోడ్ ద్వారా మీ అందరి దగ్గరికి తీసుకువస్తోంది। మరి పిఎంసి ఈ యొక్క ఎపిసోడ్ ప్రతి యువతకు, అంతే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఎంతగానో స్ఫూర్తినిస్తుంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్దాం। థ్యాంక్ యూ వెరీ మచ్।